తన చెల్లిని మీ చెల్లిని కొడుతున్నారు మీ అత్త మామలు మీ చెల్లిని కొడుతున్నారు దారుణంగా కొడుతున్నారు అర్జెంట్ గా మీ చెల్లిని కాపాడుకో అని చెప్పి ఒక అతను వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాడు చాలా కంగారు పడ్డాడు మా చెల్లిని కొడుతున్నారా ఏంటి ఏంటి అని అర్థం కాక వాళ్ళ చెల్లి భర్తైన వాళ్ళ బావకి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేశాడు అతను ఎంతకి స్పందించలేదు అంతే హుటా హుటిన ఆయన వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఆ ఊరికి వెళ్ళాడు అత్త మామల ఇంటికి వెళ్ళాడు అక్కడ వాళ్ళ చెల్లిని చూశాడు చూసి బోరున ఏడ్చేశాడు ఆమె అలా విగత జీవిగా పడిపోయి ఉన్నారు అత్త మామలు అడిగితే ఆమె ఊరేసుకొని చనిపోయారు మేము కూడా అదే బాధలో ఉన్నాం అని చెప్పి చెప్పారు కానీ అతనికి ఒక ఫోన్ చేశాడు ఒక అతను మీ అత్త మామలు దారుణంగా మీ చెల్లిని కొడుతున్నారు వెళ్ళి కాపాడుకో ఇదే మంచి సమయం లేట్ అయితే ప్రాణాలు కూడా మిగలవు అని అతను ఫోన్ కాల్ లో చెప్పి ఫోన్ పెట్టేశాడు వాళ్ళ బాబుకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు తిరిగి ఇక్కడికి వస్తే ఆమె చెల్లి విగత జీవిగా పడిపోయింది వాళ్ళ అన్నయ్యకి ఏమీ అర్థం కాలేదు అత్త మామలే అదనపు కట్నం కోసం వేధించి తన చెల్లిని చంపేశాడని బాధలు అతను ఉన్నాడు అత్త మామల్ని ఏమనలేకపోతున్నాడు తన బావని కూడా ఏమనలేకపోతున్నాడు కోపంతో రగిలిపోతున్నాడు అంతే ఇక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ చెల్లెలు ఊరేసుకొని చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నదంతా అబద్ధం వీళ్ళకి నా చెల్లెలికి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేశాం ఆమెకి ఇప్పుడు 24 ఏళ్ళు అంటే 4 ఏళ్ల కిందట వీళ్ళకి పెళ్లి జరిగింది మొదటి 3 నెలలు బాగానే కాపురం చేసిన తర్వాత రోజు నుంచి అతనిని ఆమెని అదనపు కట్నం కోసం వేధిస్తూనే ఉండేవాడని చాలాసార్లు నాకు ఫోన్ చేసేదని చెప్పి నేను వీలైనంత సహాయం చేశానని చెప్పి వాళ్ళ అన్నయ్య చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మొదటి నుంచి ఆమెని గాయాల పాలు చేస్తూ ఆమెని కొడుతూ ఆమెను రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ శారీరిక మొత్తం చూపిస్తూ ఆమెని చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకున్నారని చెప్పి వాళ్ళ అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కానీ వాళ్ళ అత్త మామల్ని ఎంక్వైరీ చేసిన పోలీసులు చెప్పిన పరిస్థితి మరో దారుణంగా ఉంది ఆ అమ్మాయి చాలా మంచిదని మేము అనుకున్నాం మొదట్లో బాగానే ఉండేది తర్వాత చాలామంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంది అని రకరకాల కథనాలు చెప్పుకుంటూ వచ్చారు పోలీసులు విస్తుపోయారు వాళ్ళ అన్నయ్య ఏమో వాళ్ళ అన్నయ్య మాత్రం అదనపు కట్నాల కోసం వేధిస్తూ ఆమెను చంపేశారని చెప్పి చెప్తుంటే వాళ్ళేమో ఆ అమ్మాయే మా దగ్గర చేసిన తప్పులు ఒప్పుకోలేక చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష అనుభవించాలో తెలియక ఆమెకే ఆమె క్షోభపడుతూ ఊరేసుకుని చనిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు రాజస్థాన్లో ఒక గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు చాలామందిని ఇబ్బందికి గురి చేస్తుంది ఎందుకంటే ఈ కథనం వల్ల ఆ గ్రామంలో చాలా మార్పులు వచ్చేసాయి ఒక ఆడపిల్లని బయటికి పంపించాలంటే ఇబ్బంది పడుతున్నారు వరకట్నాల పేరిట ఎవరైనా వేధిస్తే మాత్రం ఇమ్మీడియట్గా వాళ్ళని స్టేషన్ తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు ఈ సంఘటన తర్వాత చాలా చాలా మార్పులు జరిగాయి అయితే మొత్తానికి మాత్రం తప్పు ఎవరిదైనా సరే ప్రియాదేవి సింగ్ ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది అయితే పోలీసులు మాత్రం ఈ కేసుని ఇంకా విచారణలోనే ఉంచారు